ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ప్రస్తుతం టిఆర్టీ ఎస్జిటి మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ క్లాస్ 3. యాక్చువల్గా మనం క్లాస్ 1 క్లాస్ 2లో సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం సంఖ్యా వ్యవస్థ ప్రాథమిక సంఖ్యావాదం పైన క్లాస్ 1 క్లాస్ 2 వీడియోస్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం ఎక్స్ప్లెనేషన్ చేస్తామండి. ఇది క్లాస్ 3 ఏంటంటే ఈ సంఖ్యా వ్యవస్థ పైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేస్తాం. సో కొన్ని ప్రాక్టీస్ బిట్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పోలీస్ కానిస్టేబుల్స్కి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో స్టార్ట్స్ విత్ ఫస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో 4 చేత నిశేషంగా భాగింపబడే సంఖ్యలను ఎంచుకోండి. సో 4 చేత నిశేషంగా భాగించబడాలి అంటే భాజనీయ సూత్రాలపైన ఆధారపడుతుందండి. సో భాజనీయ సూత్రాల ప్రకారం 4 చేత నిశేషంగా భాగించబడాలంటే లాస్ట్ 2 నంబర్స్ అనేటివి 4 తో భాగించబడితే సరిపోతుంది. సో మొత్తం నంబర్ని మనం క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఆ విషయం తెలియకపోతే మనం ప్రతి నంబర్ని కూడా 4తో కొట్టేయాల్సి వస్తుంది. సో అప్పుడు శేషం 0 వస్తే నిశేషంగా భాగించబడినట్టు. సో అట్లా చేయడం కష్టం కాబట్టి మనం భాజనీయ సూత్రాలు ఈ విధంగా ఉపయోగపడతాయి మనకి ఇక్కడ. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో చేయడానికి లాజిక్స్ వస్తున్నాం అండి. సో లాజిక్స్ అనేది మనం వీడియో 1 వీడియో 2లో చూసాము, ఎస్పెషల్లీ నంబర్ సిస్టమ్స్ సంఖ్యా వ్యవస్థ పైన. సో ఇక్కడ మనకి 65 అనేది 4తోటి డివిజన్ కాదు. సో ఇది కాదండి. నెక్స్ట్ 48 అనేది 4తోటి డివిజన్ అవుతుంది కాబట్టి నిశేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా 32 కూడా భాగింపబడుతుంది కాబట్టి ఈ ముందు నంబర్ మొత్తం కూడా భాగింపబడుతుంది. అంటే బి మరియు సిలు మాత్రమే 4తోటి నిశేషంగా భాగింపబడతాయి. ఆప్షన్ నెంబర్ 4ని టిక్ చేస్తామండి. అంటే క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది సంఖ్యా వ్యవస్థ పైన. నెక్స్ట్ క్వశ్చన్, 356975 సంఖ్యలో 9 యొక్క స్థాన విలువలు ముఖ విలువల మధ్య తేడా. సో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్థాన విలువ ముఖ విలువ. స్థాన విలువ అంటే దాని పొజిషన్ బట్టి వచ్చే విలువ అండి. సో ఇక్కడ మనకి 356975 నంబర్లో దీని స్థాన విలువ ఏమవుతుందంటే అది 100 స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 900 అవుతుంది. దాని ముఖ విలువ ఏమవుతుందంటే ఓన్లీ 9 అవుతుంది. సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్థాన ముఖ విలువల మొత్తం అని అడిగాడు. సో మొత్తం అంటే 909 రావడం జరుగుతుంది. సో 909 అనేది ఆప్షన్ నెంబర్ 2 మీద ఉంది కాబట్టి క్లిక్ చేస్తాం. సో అందుకనే ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగా మెథడ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. 50 లోపు గల ప్రధాన సంఖ్యల మొత్తం 15. సో మనం ప్రధాన సంఖ్యలనే కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 50 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు 15 అండి, అది కరెక్టే. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యల విలువ ప్రధాన సంఖ్యలు 26 అని చెప్పించాడు, తప్పండి. ఇది 26 కాదు 25 ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్లే ఇంకొక పాయింట్ కూడా ఉంటుందని చెప్పాను అక్కడ. ఏమని చెప్పాము మనం, 100 లోపల 2 అంకెల ప్రధాన సంఖ్యలు, 100 లోపల 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 ఉంటాయండి. 100 లోపల 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 ఉంటాయి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ మాత్రమే కరెక్ట్. అంటే ఏ సరైనది కానీ బి సరికానిది, ఏ సరైనది బి సరికానిది ఆప్షన్ నెంబర్ 3ని క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కవల ప్రధానాంకాల జత. సో మొదటి కవల ప్రధానాంకాలు ఫిన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. కవల ప్రధాన సంఖ్యలు కావడానికి నియమం ఏంటి, ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే ప్రధాన వాటిని కవల ప్రధానాంకాలు అంటాం. సో మొదటి కవల ప్రధానాంకాలు ఇక్కడ 2 అనేది ప్రధాన సంఖ్యనే, 3 అనేది ప్రధాన సంఖ్యనే, కానీ డిఫరెన్స్ అనేది 1 ఉంది. సో ఇది కాదండి. నెక్స్ట్ 3, 5 ఇక్కడ 2 ప్రధాన సంఖ్యలే, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. అది మొదటిది, మరి ఇది 2వది. ఇది వచ్చేసి ప్రధాన సంఖ్య కాదు కాబట్టి కాదండి. సో ఆప్షన్ అనేది 2 మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2కు సమానం. క్రింది వాణిలో ప్రధాన సంఖ్య ఏది. సో ఇటువంటి క్వశ్చన్ చాలా బాగా అడుగుతారండి, క్రింది వాణిలో ప్రధాన సంఖ్య ఏది. సో ప్రధాన సంఖ్యను ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ 331 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇది ప్రధాన సంఖ్యనా కాదా అని చెప్పి చెప్పాలంటే ఇంకొక కారణం కానీ మనం ఐడెంటిఫై చేయాలి. సో అది చేయడం కష్టం కాబట్టి దానికి జనరల్ మెథడ్ ఒకటి ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. సో ఏ విధంగా చేయాల్సి వస్తుంది, ఇది దేని వర్గాల మధ్యలో ఉంది చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 18² అండ్ 17² మధ్యలో ఉందండి. సారీ 18² 300 324 మరి 19² 361 మధ్యలో ఉంది. అందుకే 30 వరకు స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. సో ఇది మనకి 331 అనేది 18² మరియు 19² మధ్యలో ఉంది. సో ఇక్కడ మనం 19 తీసుకున్నట్లయితే 19 లోపల ఉండే ప్రధాన సంఖ్యలతో టెస్ట్ చేయాలి. సో 19 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు 3, 5 కూడా ప్రధాన సంఖ్యలు కానీ దాన్ని టెస్ట్ చేయాలి. ఎందుకని చెప్పాను, లాస్ట్కి 5 కానీ 0 కానీ లేదు కాబట్టి అది చూడడం. సో 3 తర్వాత 7 అండి, 9 ప్రధాన సంఖ్య కాదు, 11, 13, 17 అండ్ లాస్ట్ 1, 19 వరకు చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి 3 టేబుల్ 331 రాదండి, యాజ్ వెల్ 7 టేబుల్ కూడా 7, 4, 28, 51 అంటే ఆన్సర్ కాదు.
లెవెన్ తోటి క్యాన్సిల్ కాదు, లెవెన్ త్రీ జా 33 1 ఉంటుంది కాబట్టి, 13 తోటి అంటే 13 1 జా 13, 13 2 జా 26, 71 వస్తుంది, సో 13 కూడా కాదు. నెక్స్ట్ 17 తోటి 17 1 జా 17, సో 16 మిగులుతుంది, 161 కూడా కాదండి. సో 19 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 19 1 జా 19, ఇక్కడ మనకి 19 తోటి క్యాన్సిల్ చేస్తే 14 వస్తుంది, 141 అనేది రాదండి. సో 141 కూడా రాదు కాబట్టి 331 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, 331 ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఒకటి ప్రధాన సంఖ్య తెలిసినప్పుడు మిగతా చూడడం అవసరం లేదు. కాకపోతే ఇంకోసారి చూద్దామండి, ఇక్కడ నెక్స్ట్ 481 ఉంది. సో 481 అనేది మనకి క్లియర్గా 22² 23² మధ్యలో ఉంటుంది. సో 23 లోపల ఉంటే ప్రధాన సంఖ్యలు ఏంటో చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంత ముందు రాసుకున్నట్లుగా 3, 7, 11, 13, 17, 19 and 23 వరకు చూడాల్సి వస్తుంది. సో 3 టేబుల్లో ఒకటి శేషం వస్తుంది, 7 టేబుల్లో 7, 6, 42, 61 వస్తుంది, అది క్యాన్సిల్ కాదు. 11 టేబుల్లో 11, 4, 44, సో ఇక్కడ కూడా పోవట్లేదు. 13 టేబుల్లో 13, 3, 39, 9 మిగులుతుంది, 91, 13, 91, సో ఇక్కడ 13 ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ మనకి 3 + 5 = 8, 8 + 7 15, 15 అంటే 3 డివిజిబుల్ లాస్ట్ బాధనీయ సూత్రాలు కూడా ఉపయోగపడుతున్నాయి, సో అది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ మనకి 347 అనేది 17 టేబుల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. సో మనకి ప్రధాన సంఖ్య అవునా కాదా తెలుసుకోవాలంటే అది ఏ సంఖ్యల వర్గాల మధ్యలో ఉందో చూసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఈజీ వేలో ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద భిన్నాలలో పెద్దదాన్ని గుర్తించండి. సో క్రింద భిన్నాల్లో పెద్దదాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకి వచ్చినవి 3/4, 5/7, 4/5 and 2/3. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే బెస్ట్ అండి. 3/4 అంటే 0.75 వస్తుంది, 0.71 వస్తుంది అండి, ఎందుకంటే 7 × 49 1 మిగులుతుంది కాబట్టి, పాయింట్ ఉంది కాబట్టి 10 అవుతుంది, 7 1. సో 0.75, 0.7 అండ్ ఇక్కడ 0.8 అండి, ఎందుకంటే 5 × 40 కాబట్టి ఇక్కడ 0.66 వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో పెద్దది ఈ వాల్యూ అండి, అంటే 4/5 అంటే ఆప్షన్ నెంబర్ 3. సో నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ పైన చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సమీకరణాన్ని సాధించగా ఎక్స్ కమ్మ వై విలువలు వరుసగా ఏమిటని అడుగుతున్నాడు. సో ఇచ్చిన సమీకరణం మనకి 2 to the power of x + 1 = 4 to the power of y + 1 అంటే 2 power 2 రాసుకుంటున్నాను, 2 power 2 × y − 2 రాస్తున్నాను. బేసెస్ ఈక్వల్, భూములు సమానమైనప్పుడు ఘాతాలను ఈక్వల్ చేసుకోవచ్చు కాబట్టి x + y = x + 1 = 2y − 4 వస్తుంది, x − 2y = −y వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1 పక్కకి వేద్దామండి. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, 3 power x + 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3³ వస్తుంది కాబట్టి 3³ 27 అంటే 3³ x − y. సో మళ్ళీ భూములు సమానం ఘాతాలు సమానం చేసుకుంటే x + 2 = 3x − 3y. సో ఈ xని తీసుకెళ్తే 2x − 3y = 2 ఉంటుందండి, 2x − 3y = 2 ఉంటుంది. సో ఈక్వేషన్ నెంబర్ 2లో ఎక్స్కి 2 ఉంది, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్లో 1లో ఎక్స్కి 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్కి క్యాన్సిల్ చేయడానికి ఈ మొత్తాన్ని 2తో గుణిస్తున్నాను. సో అప్పుడు 2 × x 2x అవుతుంది, −2 × 4y అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × −10 అవుతుంది. సో సింబల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మైనస్ ప్లస్ ప్లస్ తీసుకుంటే y = 2 వచ్చిందండి. సో y = 2 అంటే ఆప్షన్ నెంబర్ 2లో 2 ఉండాలి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 కావాలి. అంటే సగానికి కూడా ఆపేయచ్చు అప్పుడప్పుడు, ఇక్కడ ఒకటే ఉంటాయి ఎందుకంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాబట్టి అక్కడ కూడా ఆపచ్చు. సో ఇక్కడ మొత్తం ఆన్సర్ రాలేదు కాబట్టి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ దగ్గరికి వచ్చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ వాల్యూలో ఎక్స్ అలాగే ఉంటుంది, 2 × y అంటే 2 అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు −5. సో x − 2 అంటే −24, ఇట్ వస్తే +24, +24 అంటే 19 రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 19 వస్తుంది. సో 19 అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, (1 − 1 − 1 − x³)^(3) విలువ ఎంత. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ మనం ఒక్కొక్క స్టెప్ని కన్ఫర్మ్ చేయాలండి. ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి 1 - ఇక్కడ ఈ 1 అండి, అది 1 − 1 − x³ − 1 అంటే 1/1 − x³ రాసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఎల్సిఎం 1 − x³ వస్తుంది, పైన 1 × x³ అంటే 1 − x³ +−1 +1 − 1 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ −x³/(1 − x³) వచ్చింది. ఈ మొత్తం వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ వాల్యూ అండి. సో ఈ బ్రాకెట్ లోపల మనకు వచ్చిన విలువ అదండి. సో ఇక్కడ మళ్ళీ హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 1 − హోల్ ఇన్వర్స్ ఈ రెండింటిని అప్లై చేస్తున్నాను. సో 1 − హోల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, లవం హారం, హారం లవం రాసుకోవచ్చు కాబట్టి 1 − x³/(−x³) ఉంటుంది, −- ప్లస్ అవుతుంది, 1 + 1 − x³/(x³) వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం చేసినప్పుడు x³ ఉంటుంది, x³
ప్లస్ వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండ్ గెట్ క్యాన్సల్ రిమైనింగ్ 1/x³ వచ్చిందండి. 1/x³ వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనకి మొత్తం మీద 1/x³ వచ్చింది. ఇప్పుడు హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఉంది. సో 1/x³ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే ఇది మైనస్ వన్ వస్తుంది లేదా 1 - 1 టు ది పవర్ ఆఫ్ సంథింగ్ 1 కాబట్టి అండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ హోల్ క్యూబ్ 1/3 అంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే 1/x వస్తుంది. 1/x అంటే ఎక్స్ విలువ ఇచ్చాడు కదండి 0.1 అని, 0.1 అంటే 1/10 రాసుకోవచ్చు. సో 1/1/10 వస్తుంది. సో పైకి వెళ్తే మనకి 10/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫైనల్గా మనకి 10 రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్. సో ఇది ఘాతాంకాలకు సంబంధించిన క్వశ్చన్ అయినప్పటికీ కూడా నెంబర్ సిస్టంలో అడిగేయాల్సి ఉంది, ఎందుకంటే అన్ని కూడా నెంబర్స్ పైన డిపెండ్ అవుతాయి కాబట్టి వాటిపైన కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ శాతం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం డిఎస్సీలో ఎజ్జిటీ లెవెల్లో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5√ a² ఈక్వల్ టు అయినా ఎక్స్ విలువ ఎంత. సో మనకి స్క్వేర్గా రెగ్యులర్ క్లియర్గా ఎక్స్ హోల్ టు ది పవర్ 1/2 రాసుకోవచ్చు రూట్ తీసేస్తే. అదేవిధంగా ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ 1/5 రాసుకోవచ్చు, x/2 వస్తుంది, 2/5 వస్తుంది. భూములు సమానం ఘాతాలు సమానం చేస్తే x/2 ఈక్వల్ టు 2/5. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 × 2 4/5 రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 4/5 అంటే ఆప్షన్ నెంబర్ 1 వస్తుందండి. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలను పరిశీలించండి. సంయుక్త సంఖ్యలకు కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. సంయుక్త సంఖ్యలకు కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. సో మనం ముందు క్లాస్ 1లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం సంయుక్త సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే. ప్రధాన సంఖ్య అంటే కనీసం 2 కారణాంకాలు, 2 మాత్రమే కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. 2 మాత్రమే ఉంటే ప్రధాన సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏంటి, 2 కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, కనీసం 2 అంటున్నాడు. కనీసం 2 అంటే 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో 2 ఉండే కేసులో ఇది సంయుక్త సంఖ్య ఎట్లా అవుతుంది, కాదు కదా. సో ఇక్కడ మన స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే సంయుక్త సంఖ్యకు కంపల్సరీ 2 కంటే ఎక్కువ ఉండాలి, అంటే 3 నుంచి స్టార్ట్ కావాలి. కారణాంకాలు అంటే కంపల్సరీ 2 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి సంయుక్త సంఖ్యకు కనీసం 2 కారణాంకాలు ఉంటాయంటే దాని విలువ తప్పండి, కనీసం 3 ఉంటాయండి. కనీసం 3 కారణాంకాలు ఉంటాయని దాని సంయుక్త సంఖ్య అంటాం. 2 కారణాంకాలు ఉంటే దాని ప్రధాన సంఖ్య అంటాం. సో ఒక నెంబర్ తీసుకుంటే మనకి ఇప్పుడు 7 అనేది ఉంది. ఇప్పుడు 7 సంయుక్త సంఖ్యన ప్రధాన సంఖ్యన, క్లియర్గా ఇది ప్రధాన సంఖ్య. ఎందుకు, దీని కారణాంకాలు 1, 7. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటుండే, సంయుక్త సంఖ్యలో కనీసం 2 ఉంటాయి. సో ఇక్కడ కనీసం 2 అంటే దీని సంయుక్త సంఖ్య అని చెప్పి అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్, కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం కనీసం 2 ఉంటుంది. ఇది కరెక్ట్ అండి. కవల ప్రధాన సంఖ్యలు అంటే, ఓకే ఇక్కడ కూడా స్టేట్మెంట్ తప్పండి, కానీ కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం కనీసం అని వాడద్దండి. 2 ఉంటుందంటే కరెక్ట్ అండి, ఎందుకంటే అప్పుడప్పుడు 2 కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే మనకి 11 ఉంది. ఇప్పుడు కనీసం 2 అంటే ఇక్కడ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఆ స్టేట్మెంట్ మీనింగ్ అది. కానీ ఇక్కడ అది వస్తుందా, రావట్లేదు కాబట్టి 2 మాత్రమే ఉంటేనే కవల ప్రధాన సంఖ్యలు. సో ఇక్కడ ఆ డెఫినేషన్ కూడా తప్పు కాబట్టి 2 కూడా సరైనవి కావండి. సో 2 కూడా సరైనది కాదంటే ఆప్షన్ నెంబర్ 2. అంటే స్టేట్మెంట్స్లో డెఫినేషన్ ప్రకారం ఎంత డెప్త్గా అడుగుతున్నా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి కావాల్సిన ప్రతి దానికి నిర్వచనం, దానికి బేసిక్ ఉండాలండి. ఫస్ట్ బేసిక్ ఉంటే మనం ఈ క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దత్తాంశాన్ని పరిశీలించండి. నేను ఒక సంఖ్యని, ఇక్కడ నేనంటే ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ను 16 చే గుణించగా వచ్చే గుణిజం ఎక్స్కు 120 కలపగా వచ్చే విలువకు సమానం. సో ఎక్స్కి 16 చే గుణించగా వచ్చే గుణిజం అంటే 16 × x అవుతుంది. మరియు ఎక్స్కు 120 కలపగా అంటే ఎక్స్ ప్లస్ 120కి వచ్చే విలువకు సమానం అంట. సో ఈ ఎక్స్ ఇట్ వస్తే 15x అవుతుంది ఈక్వల్ టు 120. సో ఎక్స్ ఈక్వల్ అప్పుడు ఎంత అవుతుంది, 120/15 అంటే 15 × 120. సో మనకి ఎక్స్ విలువ ఎంత, 8 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రాత లెక్కల్లో కన్వర్ట్ చేస్తే ఈక్వేషన్ని సాధన చేస్తే సరిపోతుంది. ఒక సంఖ్య యొక్క 1/2, 1/4, 1/8 వంతుల మొత్తం 14. ఇక్కడ సంఖ్యలో 1/4, 1/2, 1/8 అడగట్లేదు, వాటిలో మొత్తం ఇచ్చాడు. సో సంఖ్య ఎక్స్ అనుకుంటే సంఖ్య యొక్క 1/2 వంతు ఏమవుతుంది, x/2 అవుతుంది. 1/4 అంటే x/4, 1/8 అంటే x/8 అవుతుంది. వీటి మొత్తం 14 సమానం. సో ఇక్కడ ఎల్సీఎం అవసరం వస్తుంది. 2, 4, 8 ఎల్సీఎం ఎంత, 8 అండి. ఫాస్ట్గా చేయడం రావాలి, అందుకే 2 అనేది 4 ఈక్వల్ కాబట్టి 4 అవుతుంది. 4 అనేది 4 టేబుల్ 8 వస్తుంది కాబట్టి 8 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇది 4x అవుతుంది, ఇక్కడ 2x అవుతుంది, ఇక్కడ x అవుతుంది, ఈక్వల్ టు 14. ఇక్కడ నంబర్ చేయడం ఇంపార్టెంట్ కదండి, ఫాస్ట్గా చేయడం ఇంపార్టెంట్, అందుకని ప్రాక్టీస్ అవసరం. 6 + 1 = 7x/8 ఈక్వల్ టు 14 అండి. సో 7 × 1 = 7, 2 = ఆన్సర్ వచ్చేసి 8 × 2 అంటే 16 వస్తుంది. 8 × 2 అంటే 16 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,
నాలుగు వరుస సహజ సంఖ్యల మొత్తం 54 అయినా మొదటి చివరి సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అవుతుంది? సో నాలుగు వరుస సంఖ్యల మొత్తం ఇచ్చాడు ఇక్కడ. ఈ మొత్తం ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్గా దీన్ని రకరకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3 వరుస సహజ సంఖ్యలండి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే వీటి మొత్తం ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇట్లా చేస్తే ఎక్స్ విలువ వస్తుంది. సో ఎక్స్ వచ్చిన తర్వాత మొదటి విలువ లాస్ట్ విలువ కనుక్కోవచ్చు, అదొక మెథడ్. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నాలుగు వరుస సంఖ్యలు మొత్తం ఇచ్చాడు, బట్ సరాసరి ఏమవుతుంది 54/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 22/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 13.5. సో వరుస సంఖ్యలు కాబట్టి ఇది 13 అవుతుంది, ఇక్కడ 14 ఉంటుంది. సో లాస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ 12 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 15 అవుతుంది. సో ఇప్పుడు చివరి మొదటి పదాల లబ్ధం ఎంత? లబ్ధం కాదండి, బట్ వర్గాల మొత్తం. సో 12² అంటే 144, 15² అంటే 225. సో 1 + 4 = 5, 5 + 5 = 9, 6 = 3, 369 రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ రెండు విధాలుగా చేయొచ్చు. మొదటి విధానం ప్రకారం లేట్ అవుతుంది, రెండో విధానం ప్రకారం తొందరగా అవుతుంది. సో ఇక్కడ మనకి షార్ట్ కట్స్ అంటే ఈ విధంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సూక్ష్మీకరించండి. 3³ - 2 × 7 + 5³ - 2² ఇక్కడ మనకి బోర్డ్ మాస్ మెథడ్ బాగా ఉపయోగపడుతుందండి. మనం చెప్పాం కదా బోర్డ్ మాస్ మెథడ్లో ఫస్ట్ మైనస్ చేయద్దు, ఏం చేయాలి? ఇంటూ చేయాలి. యాజ్ వెల్ ఇక్కడ ప్లస్ ఉందని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా ఆపరేషన్ చేయాలి. అందుకే బోర్డ్ మాస్ మెథడ్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. సో 3³ అంటే 27 అండి. 3³ = 27 - 2 × 7 = 14, దీనికి బ్రాకెట్ ఉంది. ప్లస్ 5 × 3 = 15 వస్తుంది. ప్లస్ సారీ మైనస్ 2² అంటే 4 అండి. 2² అంటే 4. సో ఇప్పుడు మనకి 27 - 14 అంటే 1 = 3, 13 వస్తుంది. ప్లస్ 15 - 4 = 11 వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 24 అండి. 24 ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. 24 సింపుల్ ఎగ్జాంపుల్సే కానీ మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 6, ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేసిన మొదటి సంఖ్య కంటే 36 ఎక్కువ అయినా సంఖ్య ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం యాక్చువల్గా బ్యాంకింగ్లో చూస్తామండి. ఇక్కడ అడుగుతున్న సంఖ్యలో అంటే ఒక సంఖ్య ఎక్స్ వై అనుకుందాం, అంటే లైక్ ఇప్పుడు 32 అనుకుంటే దీని డినోషన్ ఎట్లా ఉంటుంది? ఎక్స్ ఇంటూ 10 + y అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 y = 2 అయితే 30 + 2 = 32 అవడం జరుగుతుంది. సో మనకి 32 అంటే 30 + 2 అండి, విచ్ మీన్స్ ఎక్స్ ఇంటూ 10 + y. సో మనకి సంఖ్య అనేది 10x + y అనేది రెండు అంకెల సంఖ్యకు సాధారణ రూపం అండి. రెండు అంకెల సంఖ్యకు సాధారణ రూపం ఏంటి? 10x + y. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, రెండు అంకెల సంఖ్యకు సాధారణ రూపం 10x + y. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు ఫస్ట్ స్టెప్లో, ఎందుకంటే రెండు అంకెల మొత్తం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఈక్వేషన్ నెంబర్ 1 పక్కకి ఇద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నట్టే ఇది ఒక నెంబరు, దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 10y + x వస్తుంది. వీటి భేదం ఇచ్చాడు, కాకపోతే ఏది ఫస్ట్? మొదటి సంఖ్య కంటే ఎక్కువ. సో మొదటి సంఖ్య పెద్దది కదండి. సో మొదటి సంఖ్య చిన్నది, రెండవ సంఖ్య పెద్దది. సో మొదటి సంఖ్య చిన్నది అంటే ఇది చిన్నది కాబట్టి పెద్ద నెంబర్కి చిన్నది తీసేస్తాం. ఇప్పుడేసే మనం అంటే 10y + x - 10x + y = 36 భేదం ఇచ్చాడు. సో 10y - y అంటే 9y, x - 10x అంటే -9x = 36, 9 కామన్ తీస్తే y - x = 36/9 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? y + x = 6. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 2y = 10, y = 5 వచ్చిందండి. సో y వాల్యూ 5 ఇక్కడ రాస్తే x వాల్యూ ఆటోమేటిక్గా 1 వస్తుంది. సో x = 1 వస్తుంది. సో x = 1, y = 5 అంటే నెంబర్ 15 అండి. సో నెంబర్ 15 దాన్ని తారుమారు చేస్తే 51 వస్తుంది. ఫస్ట్ నెంబర్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 36 ఎక్కువ ఉంది. సో మొత్తం కంప్లీట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆన్సర్ అనేది 15 రావడం జరుగుతుంది. సో దీనికి ఏ విధానం కాకుండా ఇంకా ఏ విధానం చేసినా కానీ ఆన్సర్ తప్పిపోతుందండి. సో ఇదే ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ముప్పై ఒకటి ఇంటూ పది ప్లస్ రెండు ఏడు బై ఐదు డివైడెడ్ బై 20. సో ఇక్కడ మనకి మళ్ళీ బాధనే సూత్రం మీద క్వశ్చన్, 31 × 3 90 / 10 = 100 ఫస్ట్ వన్ అయిపోయింది. ప్లస్ 7/10 / 7/5 / 20 / 20 అంటే పైకి వెళ్తే 1/20 అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ 100 వస్తుంది. 93/100 + 7/100 ఎల్సిఎం 100, 93 + 7 = 100/100 = 1 రావడం జరుగుతుంది. సో 100/100 = 1 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 572 / 26 × 12 - 223 = 2 / x అయితే ఎక్స్ విలువ ఎంత? మళ్ళీ బాధనే సూత్రాలండి. 572 / 26 × 12
మైనస్ 232 ఈక్వల్ టు 2 పవర్ x. సో ఇక్కడ మనకి ఇదితో క్యాన్సల్ కాదు, ఎందుకంటే 26² 7 576. సో ఇక్కడ మనం 26తో డైరెక్ట్ క్యాన్సల్ చేయలేం కాబట్టి 12 2 6 2 13. ఇప్పుడు చూద్దాం, 13 13 4 52 13 4 52 మ్యాచ్ చేయండి. 44 × 6 అంటే 4 6 24, 4 6 24 ప్లస్ 2 26 మైనస్ 232 ఈక్వల్ టు 2 పవర్ x. సో ఇది మైనస్ చేసినప్పుడు 32 వస్తుంది ఈక్వల్ టు 2 పవర్ x. సో 32 అంటే 2 పవర్ 5 ఈక్వల్ టు 2 పవర్ x, విచ్ ఇస్ ఇన్ ప్లస్ x ఈక్వల్ టు 5. సో ఈ విధంగా చేస్తేనే మనకి టైం లోపల క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అంటే మనకి ఎంత స్పీడ్ ఉండాలని ఒకసారి గమనించండి. సో ఆ స్పీడ్ అనేది ఊరికే క్లాసులు వింటే రాదండి, బై ప్రాక్టీస్ చేయాలి. సో బై ప్రాక్టీస్ తోటి మాత్రమే ఆ స్పీడ్ని మీరు అందుకుంటారు కాబట్టి మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాయడం చేస్తే బాగుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 7000/70 × 95 ఈక్వల్ టు 475 × y ఈక్వల్ టు వాట్. సో 7000/70 × 95 విచ్ ఇస్ ఈక్వల్ టు 475 × y. సో y వాల్యూ ఎంత? వెరీ సింపుల్ ఈక్వేషన్, 0 0 క్యాన్సల్, ఇది 100 వస్తుంది. ఇక్కడ మనం 95 1 95 5 ఎందుకంటే 100 5 500, ఒక 5 తక్కువ అయితే ఇక్కడ 5 5 తక్కువ అండి. ఓకే, 5 1 5 20. సో వై ఈక్వల్ ఎంత వచ్చేసింది? 20 వచ్చేసింది. వై వాల్యూ ఎంత? 20. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏవైనా 2 వరుస సంఖ్యల పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలంటే అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఏవైనా 2 వరుస సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలంటే అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు మనకి 3, 4 ఉన్నాయి. ఈ రెండు కూడా మనం పరస్పర ప్రధాన సంఖ్యలు చెప్పి అంటాం, ఇవి వరుస సంఖ్యలు, ఇందులో 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో ఇప్పుడు స్టేట్మెంట్ మొత్తం కరెక్టే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే, స్టేట్మెంటే తప్పండి. ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే, 2 అనేది ప్రధాన సంఖ్య, అది బేస్ సంఖ్యన కాదు. సో ఇక్కడ స్టేట్మెంట్ తప్పు. ఇంకొకటి ఏమిచ్చాడు, మరియు బేస్ సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలే. బేస్ సంఖ్యలనే ప్రధాన సంఖ్యలు కావు, కరెక్టేనండి, కాకపోతే ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే ఏ మాత్రమే కరెక్ట్, బి తప్పు. ఏ సరి అయినది కానీ బి సరి కానిది, ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉంటామండి మనం, ఎందుకంటే ఇక్కడ చూసుకోవడం కూడా కన్ఫ్యూజ్ చేసే టైప్ ఉంటుంది మనం అక్కడ. సో కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4th root of 81 - 8 × 3rd root of 261 + 15 × 5th root of 32 + 225 = what? సో ఇక్కడ మనకి వర్గమూలాల పైన క్వశ్చన్ అండి, వర్గాల వర్గమూల టాపిక్ డిస్కస్ చేస్తాం. చూడండి ఒకసారి, స్క్వేర్ 4th root of 81 అంటే 3 వస్తుందండి, ఎందుకంటే 3 పవర్ 4 హోల్ పవర్ 1/4 క్యాన్సల్. మైనస్ 8 × 3rd root of 261 అంటే × 6 అండి, అందుకే స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్ ఉండాలి మనం. ఈజీ మెథడ్ కదా, ఒక 10² 30² ఒక 10 క్యూబ్లు పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 5th root of 32 అంటే 5 వస్తుంది, అంటే 15 × 2 అండి. 5th root of 32 అంటే 2 + 225 అంటే 15 అండి, √225 = 15. సో అగైన్ 3 6 48 + 30 + 15. సో 45 + 3 = 48 - 48 = 0. సో ఆప్షన్ నెంబర్ మనకి 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 18 56 37 8 అనేది ఒక ప్రధాన సంఖ్య, సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఏది కాదు. సో ఇది ప్రధాన సంఖ్య కాదండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, సంపూర్ణ వర్గం అడుగుతున్నాడు. సో సంపూర్ణ వర్గం అనేది ఎందుకు అవుతుంది? లాస్ట్ కి 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు, ఈ విషయం కూడా మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ కి 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు, 8తో పాటు 2 ఉన్నా అది సంపూర్ణ వర్గం కాదు, 3 ఉన్నా సంపూర్ణ వర్గం కాదు, 7 ఉన్నా సంపూర్ణ వర్గం కాదు. సో మనకి ఏ సంఖ్యకి అయితే చివరిలో 8, 2, 3, 7 ఉంటాయో అది ఎల్లప్పుడు కూడా పరిపూర్ణ వర్గం కాదు, కాబట్టి ఇది సంపూర్ణ వర్గం కాదు, మిగిలినది సంపూర్ణ వర్గం కాదు. సో అది కాదు అంటే ఇది కరెక్టే కదండి, ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్దం 1 అయితే ఆ సంఖ్యలలో ఒక సంఖ్య మరొక సంఖ్యకి ఏమంటారు? సో 2 సంఖ్యల లబ్దం 1కి సమానం అంటే, లైక్ ఎగ్జాంపుల్ x × 1/x = 1 వస్తుంది. సో ఈ 2 సంఖ్యలు ఏంటి? పరస్పర గుణకార విలోమాలు, గుణకార విలోమాలు. సో పరస్పర గుణకార విలోమాలు ఆర్ గుణకార విలోమాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఒక 2 ఇక్కడ గుణకార విలోమం డెఫినేషన్ నుంచి కూడా క్వశ్చన్ ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్, క్రింది వాణిలో ఏది నిజం కాదు, ఏది నిజం కాదు అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో అంటే ఏదో ఒకటి నిజం కాదు, మిగిలినవి నిజాలే. జెడ్లో గుణకార తత్సమం ఉంటుంది, జెడ్ అంటే ఇంటీజర్స్ అంటే పూర్ణాంక. సో ఇక్కడ మనకి జెడ్ అంటే ఏమేమి వస్తాయి? మనకి -∞ నుంచి -1, 0, 1 ∞ వరకు ఉంటాయి, అది జెడ్. సో మనకి గుణకార తత్సమం, గుణకార తత్సమం ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎందుకంటే 1 వస్తుంది గుణకార తత్సమం, సో అది మనకి 1 అనేది ఉంటుంది. నెక్స్ట్, డబ్ల్యూలో గుణకార తత్సమం ఉంటుంది. సో డబ్ల్యూ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3, ఇక్కడ కూడా 0 ఉంటుంది కాబట్టి గుణకార తత్సమం అది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది.
ఎన్లో సంకలన తత్సమం ఉంటుంది. ఎన్ అంటే ఏంటి? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4 అట్లా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి సంకలన తత్సమం అంటే ఎంత? 0 అండి. సంకలన తత్సమం 0. ఇక్కడ 0 ఉంటుందా? ఉండదు, కాబట్టి స్టేట్మెంట్ తప్పు. సో సరికానిది ఏంటి? ఏది నిజం కాదు అంటే ఇది నిజం కాదు అనేది ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్యూ అంటే కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అండస్తాయి కాబట్టి అక్కడ కూడా సంకలన విలోమం ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 4√3 సంఖ్యా వ్యవస్థలో ఇట్లా కూడా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 4√3 − 3√12 + 2√75 = 1. సో 4√3 అన్ని రూట్లు, ఎందుకంటే ఆప్షన్లో కూడా అన్ని మనకు రూట్ మూడులో ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ రూట్ మూడులోకి మారుద్దాం. సో 12 అంటే 4 × √3, 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో 2 × 3 = 6√3 అవుతుంది. ప్లస్ 75 అంటే 25 × 3, 25 బయటకు వస్తే 5 అవుతుంది. 5 × 2 = 10√3, అంటే ఇట్లా మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. 4 + 10 = 14√3 − 6√3, which is equal to 8√3 రావడం జరుగుతుంది. సో 8√3 ఆన్సర్. సో 8√3 అంటే ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ దశాంశ భిన్నం 0.5650 లో వ్యవధి అవధులు వరుసగా. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం వ్యవధి అంటే ఏంటి, ఈ నెంబర్ మొత్తం ఏమేముందో మొత్తం అంటే 5650. అవధి అంటే ఏంది, ఎన్ని నెంబర్ల పైన ఉంది? 1, 2, 3, 4 అంటే 4 నెంబర్ ఉంది కాబట్టి అవధి ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇక్కడ 0 కౌంట్ చేయాల్సింది. 0 తర్వాత యాక్చువల్గా పాయింట్ తర్వాత 0 మనం కౌంట్ చేయాలి, కానీ బార్ ఉంటే మాత్రం కౌంట్ చేస్తామండి. బార్ ఉంటేనే కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. యాక్చువల్గా 0 పాయింట్ తర్వాత, పాయింట్ తర్వాత మనం 0 కౌంట్ చేయొద్దు, కానీ వాటిపైన బార్ ఉంటే మాత్రం కౌంట్ చేయాలి. సో అప్పుడు అవధి అనేది ఒకటి యాడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ 5650 = 4 వస్తుంది. అతి సమీప పూర్వగామి సంఖ్య క్రింది వాటిలో కనుగొలేము. అతి సమీప పూర్వగామి సంఖ్య అంటే దాని తర్వాత నెంబరు, ముందు నెంబరు, ఏదైనా సరే. పూర్వగామి అంటే ముందు నెంబర్ అండి, పరగామి అంటే తర్వాత నెంబర్. సో ఇక్కడ సహజ సంఖ్యలో దాని తర్వాత నెంబర్ ముందు నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పూర్ణ సంఖ్యలో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అకర్ణీయ సంఖ్యలలో ఫైండ్ అవుట్ చేయలేము ఎందుకంటే పిన్నాలలో ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు లైక్ 1/2 అంటే దాని తర్వాత వెంటనే ఏమొస్తుంది ఏం చెప్తామంటే 2/2 అని చెప్పటమా? తప్పు కదా. సో అది చెప్పలేము. కాకపోతే ఇప్పుడు 2 తర్వాత 3 వస్తుందని చెప్పొచ్చు, అది మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0 తర్వాత ఏమొస్తుందో కూడా చెప్పొచ్చు. సో ఆ విధంగా కొన్ని నెంబర్స్ మాత్రమే చెప్పొచ్చు, అన్నిటికీ చెప్పలేము. అందులో ఈ నెంబర్కి మనం అకర్ణీయ సంఖ్యలకి చెప్పలేము కాబట్టి ఇది ఆప్షన్ కనుగొలేము. 0కు గుణకార విలోమం, 0కి గుణకార విలోమం. సపోజ్ ఎక్స్కు గుణకార విలోమం ఏంటి? 1/x. సో 0కి 1/0, 1/0 ఉంటుందా? ఉండదు కాబట్టి దానికి గుణకార విలోమం ఉండదు, గుణకార విలోమం ఉండదు. కన్ఫ్యూజింగ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అంతా తెలుసు మనకి, కాకపోతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 8/2 = 8 1/4 సహజ సంఖ్య సమితిలో ఏ యొక్క సాధన. ఇక్కడ క్వశ్చన్ చదవాలి జాగ్రత్తగా. సంథింగ్కి సహజ సంఖ్య సమితిలో ఏ యొక్క సాధన. సో ఫస్ట్ సాధన ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8/2 = 8 1/4 అంటే 4 8 32 + 1 33/4 వస్తుంది. సో ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 33 × 2/4, 2 1 2 2 = 33/2. సో 33/2 ఆప్షన్ నెంబర్ 1 ఉందని చెప్పేసి టిక్ చేస్తే ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే 33/2 అనేది సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఇక్కడ అడిగింది సహజ సంఖ్య సమితిలో సాధన. సహజ సంఖ్య సమితిలో 32/2 ఉంటుందా? ఉండదు కాబట్టి ఇక్కడ సాధన లేదని చెప్పి రాయాలి. ఇక్కడ మనకి సాధన లేదు అని చెప్పి రాయాలి. సో ఇది ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ అడుగుతున్నాడో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5x + 12 = 3x + 5 పూర్ణ సంఖ్యలో సాధన సమితి. ఫస్ట్ సాధన ఫైండ్ అవుట్ చేద్దాం. 5x 3x, ఈ 3x ఎట్టేస్తే ఏమొస్తుంది? ఇక్కడ నుంచి చేద్దాం, 2x వస్తుంది. ఇక్కడ ఇది ఎట్లా వెళ్తే 5 − 12 = −7 వస్తుంది. సో x = −7/2. సో x = −7/2 ఆప్షన్ నెంబర్ 1 అని చెప్పేస్తే మళ్ళీ తప్పు అవుతుంది. ఎందుకంటే −7/2 అనేది పూర్ణ సంఖ్య కాదు. పూర్ణ సంఖ్యలో మైనస్ ఉంటే కరెక్టే, కానీ 7/2 అంటే P/Q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య. సో అకర్ణీయ సంఖ్య 7/2 కాబట్టి అది పూర్ణ సంఖ్యలో ఉండదు కాబట్టి ఇక్కడ కూడా సాధన లేదు అని చెప్పి రాయాలి. ఇక్కడ కూడా సాధన లేదు అని చెప్పి రాయాలి. అది మొత్తం చేసిన తర్వాతనే అర్థమవుతుందండి, ముందు చెప్పలేము మనం. నెక్స్ట్ క్వశ్చన్ x + 1/4 = 5 3/4 అకర్ణీయ సంఖ్యలో సాధన సమితి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్ కాబట్టి చేద్దాం. x + 1/4 = 5 3/4 = 20 23/4. x = 23/4 − 1/4 = 22/4 = 11/2. సో 11/2 ఇక్కడ మనకు వచ్చేసింది, ఆప్షన్ నెంబర్ 1 ఉంది మళ్ళీ ఇక్కడ కూడా. కాకపోతే ఇది అకర్ణీయ సంఖ్యల, అకర్ణీయ సంఖ్యలు 11/2 ఉంటుంది కదా, ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది 11/2, ఆప్షన్ నెంబర్ 1 అనేది జరుగుతుంది. సో ఇట్లా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనము
మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మ్యాథ్స్ పైన, తర్వాత మనకి ఇంగ్లీష్ పైన వీడియోస్ ఉంటాయండి. సో మిగిలిన సబ్జెక్టులు లైక్ మనకి సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేదా మనకి బోధనా పద్ధతులు కావచ్చు, వాటన్నిటిపైన కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో మన విద్య డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అనుకూలంగా పొందుపరచడం జరిగింది. సో ఆ సైట్ని మీరు విజిట్ చేస్తే అక్కడ ఉండే వీడియోస్ మొత్తం కూడా అన్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్స్ మీకు తొందరగా రాగలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.